తెర ఉంది ఆ మరుగున ఏదో దాగుంది అదడామెకు ఇచ్చిన ఒక తాళి అది అయింది నేటికి ఎగతాళి సూతం కట్టాడబ్బాయి సొంతం అయ్యిందమ్మాయి ఆనందం పై పోకడ మారింది అమ్మాయిలో చెలరేగింది ఆరాటం ఇదే ఈఫిల్ టవర్. ప్యారిస్ లో ఒక ఎత్తైన కట్టడం నిర్మించాలని ఆశపడ్డాడు ఈఫిల్ అనే ఇంజనీర్. మొత్తం ఉక్కుతో 2 సంవత్సరాల్లో ఈ కట్టడం ముగించాడు. అది 1889లో. అప్పటి నుంచి ప్యారిస్ కి మెయిన్ ల్యాండ్ మార్క్ ఇదే. ఆవిడ రూమ్ కి ఎవరైనా ఒప్పుకోదు, నేను తప్ప. చిరాకు పడుతుంది. మరి మన గది కావడొస్తుంది. మనం వాళ్ళు రుచి బతుకుతున్నాం అందువల్ల. సూత్రం కట్టాడబ్బాయి సొంతం అయ్యిందమ్మాయి ఆనందం అబ్బాయి పోకడ మారింది అమ్మాయిలో చెలరేగింది ఆరాటం. దీనికి ఆర్చ్ ఆఫ్ ట్రాంప్ అని పేరు, విజయధ్వజం. ఇది ప్యారిస్ లో ప్రసిద్ధ పడ్డస్థలం. ఈ రౌండ్ లో నుండి 12 రోడ్లు పోతాయి. ఈ టవర్ 1806లో నెపోలియన్ కాలంలో కట్టడం ప్రారంభించి 1836లో పూర్తి చేశారు. దీని లోపల యుద్ధంలో చనిపోయిన సైనికుల కోసం ఒక జ్యోతి వెలుగుతూనే ఉంది 60 ఏళ్లుగా. నా అడ్డిగా 2 పెట్టలు కొలుసు ఆవిడ బలం మీద ఎందుకున్నాయి? మీ నగలవి ఎలా ఉంటాయని లూస్ అడిగింది, చూపించాను. ఆవిడకి ఇచ్చేద్దాం అనుకున్నారా? ఆవిడకున్న డబ్బుకి ఒళ్ళంత బంగారం తొడుగు వేసుకోగలరు. కట్టాడబ్బాయి సొంతం అయ్యిందమ్మాయి ఆనందం అబ్బాయి పోకడ మారింది అమ్మాయిలో చెలరేగింది ఆరాటం.